గడిచిన రెండు రోజుల నుంచి నాపై ఫేస్బుక్లో మరియు సోషల్ మీడియాలో ఇతర పత్రికల్లో వచ్చిన విషయాలపై నేను సాయంత్రం మరి కోవిడ్ వచ్చిన సందర్భంగా నాకు కోవిడ్ ఉంది కాబట్టి నాకు గత 5 రోజుల నుంచి హోమ్ ఐసోలేషన్లో ఉన్నా ఈ సందర్భంగా నాపై ఆరోపణలు వచ్చినాయి కొన్ని దానికంటే ముందు ఆర్మూర్లో ఒక జర్నలిస్ట్పై మాగ్లూరు మండలంలో సాక్షి విలేకరిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా మరి ఏదైతే విషయం జరిగిందో ఆ దాడి జరిగిన రోజు నేను 13 తారీఖు నాడు తిరుపతి వెళ్ళినా వైకుంఠ ఏకాదశమి సందర్భంగా ముక్కోటి దేవతలను మొక్కడానికి వెళ్ళినా ఆ సందర్భంలో 13 14 15 రాత్రి వరకు అక్కడే ఉన్నా నేను 15 నాడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో జర్నలిస్ట్ పై దాడిని నేను ఖండిస్తూ ఉన్నా ఎవరైతే మరి ఈ యొక్క దాడి జరిగిందో వెంటనే మేము పోలీస్ వాళ్ళకు కూడా చెప్పినాం తగు చర్యలు తీసుకోవాలా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా చెప్పినాం కానీ జర్నలిస్ట్ మిత్రులను నిజామాబాద్ జర్నలిస్ట్ మిత్రులను ఆర్మూర్ జర్నలిస్ట్ మిత్రులను తప్పుదో పట్టిస్తున్నటువంటి నాయకులకు సమాధానంగా కొంతమంది బీజేపీ నాయకులు ప్రత్యేకంగా గతంలో మా నిజామాబాద్ ఎంపీ ఆయనకు ఫేక్ ఫాల్స్ ఫ్రాడ్ F3 ఎంపీగా పేరుండే కానీ గడిచిన 3 రోజుల నుంచి ఆయన B3 ఎంపీగా మారిండు బట్టేవాజ్ బక్వాజ్ బడే జూట ఎంపీగా మారిండు ఆయనకు ప్రజలు చాలా ఆయన గురించి చాలా సంతోషంగా ప్రజలకు ఆయన చేస్తున్న పనులన్నీ చూస్తూ ఉన్నారు గతంలో ఏ విధంగా ఫాల్స్ ఫేక్ ఫ్రాడ్ నా మీద ఈ ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే దుబాయ్ వెళ్ళలేడు దుబాయ్ పోతే అరెస్ట్ చేస్తారని అనేక ఆరోపణలు కలిసిన 2018 19 20 21 4 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఆ ఫేక్ ఫాల్స్ ఫ్రాడ్ ఆరోపణలను తిప్పికొట్టి నేను దుబాయ్ కూడా వెళ్ళి అక్కడి నుంచి వీడియో పెట్టిన నీకు దమ్ముంటే మిస్టర్ ఫేక్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫాల్స్ ఎంపీ నువ్వు దుబాయ్కి రా అని చెప్పినాం అప్పుడు కూడా రాలేడు ఇప్పుడు మళ్ళీ B3 ఎంపీగా మారాడు బట్టేవాజ్ బక్వాజ్ అండ్ బడే జూటా లయర్ ఆఫ్ ద ఎంపీగా మారాడు ఈయన జీవితాంతం లైఫ్ టైం లయర్ ఆఫ్ ద ఎంపీగా మారాడు నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా గడిచిన 20 సంవత్సరాలు మీడియా మిత్రులతోని ప్రతినిత్యం ప్రతిదినం ఉదయం టీవీలలో సాయంత్రం ప్రెస్ మీట్లలో మధ్యాహ్నం ఫేస్బుక్లలో సాయంత్రం వాట్సాప్లలో ఉండే ఎమ్మెల్యేని ఫ్రెండ్లీ జర్నలిస్ట్ ఎమ్మెల్యేని జర్నలిస్టుల కోరికల కొరకు గౌరవ ముఖ్యమంత్రి దగ్గర కూడా మాట్లాడినటువంటి వ్యక్తిని పట్టుకొని అనవసరంగా ఈ బట్టేవాజ్ బడా జూటా బక్వాజ్ ఎంపీ అరవింద్ ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ ఎంపీ ఆయన మాటలను మీరు నమ్మితే శంకర్గిరి మాంద్యాలకు పోయినట్టే కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులకు నేను ఒక ఫ్రెండ్లీ జర్నలిస్టులకు ఒక ఫ్రెండ్లీ ఎమ్మెల్యేని మీ అందరికి తెలుసు ఇప్పటికే 3000 పైన టీవీ డిస్కషన్లు చేసిన అవే కాకుండా ప్రతినిత్యం ప్రెస్ మీట్లలో ఉంటా గడిచిన 20 సంవత్సరాలు ఉద్యమంలో మీరున్నారు మాతో పాటు మీరు ఉద్యమంలో పాల్గొన్నారు మాతో పాటు ధర్నాలు దీక్షలు చేసిన జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏదైతే మాక్లూర్ మండలంలో జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నా అక్కడ పోలీసులతో మాట్లాడినా వారు కేసు బుక్ చేయడం కూడా జరిగింది ఇది ఎఫ్ఐఆర్ కాపీ దయించి 15/1/2022 రోజున మధ్యాహ్నం 1 గంటన్నరకు జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని సెక్షన్ 324 సెక్షన్ 506 రీడ్ విత్ 34 ఐపీసీ ప్రకారం సెక్షన్లు బుక్ చేశారు నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేయాల్సింది కూడా జిల్లా ఎస్పీ కూడా మాట్లాడినా ఏసీపీఆర్ కూడా మాట్లాడినా తర్వాత స్టేషన్ ఎస్ఐకి ఎస్హెచ్ఓ కూడా మాట్లాడినా ఈ సంగతి ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఈ కాపీ కావాలంటే మీడియా మిత్రులు తీసుకోవచ్చు దీన్ని ప్రింట్ మీరు అక్కడ కూడా పోలీస్ స్టేషన్లో మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కేసు కూడా నమోదైంది నేను వైకుంఠ ఏకాదశి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గడిచిన 8 సంవత్సరాల నుండి వైకుంఠ ఏకాదశికి వెళ్తా అందులో భాగంగానే ఈసారి కూడా వెళ్ళినాం దాన్ని నేను లేని సమయంలో నేను రాలేని సమయంలో ఆర్మూర్ ప్రాంతంలో మరి వచ్చిన తర్వాత కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిన సందర్భంలో గడిచిన 4 రోజుల నుంచి హోమ్ ఐసోలేషన్లో ఉన్నా అట్లాంటి సందర్భంలో ఈయన ఈ ఫేక్ ఫ్రాడ్ అండ్ ఫాల్స్ ఎంపీ ఈ B3 ఎంపీ B3 అంటే మళ్ళీ చెప్తా ఉన్నా ఎందుకంటే పదే పదే చెప్పాల్సి వస్తుంది ఆయనకు ఎన్ని పేర్లు పెట్టినా ఆయన వ్యక్తిత్వం మారదు ఆయన భాష మారదు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క కుటుంబం మీద మాట్లాడుతున్న మాటలు మారవు కాబట్టి బట్టేవాజ్ బక్వాజ్ బడే జూటా ఎంపీ అరవింద్ నీకు నేర చరిత్ర ఉంది
నీ కుటుంబానికి ఘోర చరిత్ర ఉంది, అది నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. మాకు అట్లాంటి చరిత్ర లేదు. 2009లో 2008లో నువ్వు రాజ్ న్యూస్ జర్నలిస్టుపై ఆ రోజు గన్నెత్తి కాల్చడానికి ప్రయత్నం చేస్తే నీ మీద కేసు బుక్ అయింది. మర్చిపోయినా మిస్టర్ ఫేక్ ఎంపీ, ఫాల్స్ ఎంపీ, ఫ్రాడ్ ఎంపీ, బట్టవాస్, బక్వాస్ అండ్ బడా జూటా ఎంపీ, లయర్ ఆఫ్ ద లైఫ్ టైం ఎంపీ, అబద్ధాలకు అబద్ధం పుట్టిన తర్వాత ఈయన పుట్టిన తర్వాత అబద్ధం పుట్టింది డిక్షనరీలో. ఆయన ఆయన ఫాల్తు ఛానల్ అయినటువంటి ఏడి ఛానల్ అని ఒకటి పెట్టుకున్నాడు అబద్ధాల ధర్మపురి. ఆయన కుటుంబం పేరు డిఎస్ అంటారు అందరూ నిజామాబాద్లో. డిఎస్ అంటేనే డ్రామా ఆఫ్ డాడీ అండ్ సన్స్. తండ్రి ఒక పార్టీలా, కొడుకు ఒక పార్టీలా, ఇంకో కొడుకు ఒక పార్టీలా. ఏంద్రా బాబు అంటే మా నాన్నకు నాకు సంబంధం లేదంటాడు. మా నాన్నకు నాకు సంబంధం లేదన్న తొలి వ్యక్తిని దేశంలో ఈ ప్రపంచంలో చూస్తున్న వ్యక్తి ఎంపీ అరవింద్. రెండోది అంటే గతంలో ఆయన బీజేపీకి వస్తా అని చెప్పి ఆహ్వానించిండు. బీజేపీకి రాకపోగానే రేపు మళ్ళీ కాంగ్రెస్లో చేరుతున్నారంటే నిన్న కాంగ్రెస్లో చేరుతుండు మీ నాన్న. మరి ఒక్క ఇంట్లోనే మూడు పొయ్యిలా, మూడు కుప్పట్లు ఇంట్లోకిచ్చి రచ్చ గెలవాలా అని కొంతమంది జర్నలిస్టులు అడిగితే అది మా నాన్న ఇష్టం, అది జాతీయ పార్టీ, సోనియా గాంధీకి మా నాన్న నచ్చిండు, నెల రోజుల నుంచి ట్రై చేస్తూ ఉన్నాడు మాట్లాడడానికి సోనియా గాంధీ గారు మా డాడీతో. మా డాడీ కాంగ్రెస్ ఉంటాడు, నేను బీజేపీలో ఉంటా, ఇప్పటిదాకా టీఆర్ఎస్లో ఉన్నాడు. 15 సంవత్సరాలు అనుభవిస్తాం మేము. మూడు పార్టీలలో ముగ్గురం ఉంటాం, ఒక ఇంట్లో మూడు పొయ్యిలు పెట్టుకుంటాం అనే ఎంపీ, నీ ఇల్లు నువ్వు సక్కర పెట్టుకో. మా గురించి, మా జిల్లా పరిషత్ చైర్మన్ గురించి, మా పార్టీ గురించి నీకెందుకయ్యా? డ్రగ్ అండ్ సైకో అడిక్ట్ ఎంపీ, డ్రగ్ అండ్ సైకో అడిక్ట్ ఎంపీ, డ్రగ్ అడిక్ట్ అండ్ సైకో ఎంపీ నా ఈ ఎంపీ. ఆయన ఏం మాట్లాడతారు మీరు చూడండి. పొద్దున మాట్లాడిన మాటకు, మరుసటి రోజు మాట్లాడిన మాటకు, రాత్రి మాట్లాడిన మాటకు సంబంధం లేకుండా మాట్లాడతారు. ఈయన పోయి మీడియా మిత్రులకు పోయి వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇవి నీ నేర చరిత్ర. రైతుల మీదకి బిడ్డ నువ్వు తీసుకుపోయి దూసుకుపోయింది నీ బండి. కేసు బుక్ అయింది నీ దగ్గర. రెండు మండలాల్లో కేసు అయింది. ఒకసారి బాల్కొండ నియోజకవర్గంలో, ఒకసారి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో. ఇగో రైతులపై నువ్వు కారు దూసుకుపోయిన కేసులు బుక్ అయినాయి. మీకు చరిత్ర ఉంటుందా? నిన్న ఏదైతే ఉత్తరప్రదేశ్లో మీ డౌన్ఫాల్ ప్రారంభమైంది, మన పంజాబ్లో ప్రధానమంత్రిని ఆపినప్పటి నుండి ఉత్తరప్రదేశ్లో నేను మీ మంత్రులు జాయిన్ అయి మంత్రులు మీ పార్టీని వీడి 10 మంది ఎమ్మెల్యేలు ఇద్దరే మంత్రులు పోతూ ఉంటే అందులో ఒక మంత్రి అయినటువంటి మౌర్య నిన్న బీజేపీకి రాజీనామా చేసి యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యకు 7 ఏళ్ల క్రితం నమోదైన కేసులో నేడు అరెస్ట్ వారెంట్, ఇయ్యాల అరెస్ట్ వారెంట్ వచ్చింది. గిది మీ చరిత్ర, గిది మీ నేర చరిత్ర, మీ కథ. అదేవిధంగా గతంలో నువ్వు ఇదే జర్నలిస్టులు నిన్న ఎవరైతే దయచేసి చాలామంది జర్నలిస్ట్ మిత్రులు వారికి అవగాహన లేక మేమంటాం నిందితులు ఎవరున్నారో వారికి చెప్పినాం. ఎఫ్ఐఆర్ ఉంది, కేసు నమోదు చేసిరు, అరెస్ట్ చేస్తారు. చట్టం ఎవరికి చుట్టాలు కావు. తెలంగాణ రాష్ట్ర సమితిలో చట్టం తన పని తను చేసుకోపోతుంది. ఒకవేళ అది నిజమైతే కోర్టు ద్వారా శిక్ష కూడా పడుతుంది. నిందితులను శిక్షించమని అంటున్నాం కదా, మేమే దాడిని ఖండిస్తూ ఉన్నాం.